యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామందిలో కాళ్ళ పగుల సమస్యను చూస్తున్నాం. ఈ సమస్యను ఎదుర్కోవడం వల్ల కాళ్ళ పాదాలపై పగుళ్ళు వచ్చి అవి మంట నొప్పితో కూడి ఉండి నడవటం అనేది చాలా కష్టంగా మారి ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాగే ఈ సమస్యకు రావడానికి గల కారణాలేంటి, ఈ సమస్య నివారణకు హోమియో వైద్యంలో ఎటువంటి మందులు ఉన్నాయి, అలాగే ఈ సమస్యను ఎదుర్కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఇలాంటి కొన్ని విషయాలను ఈ యొక్క ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క పాదాల పగుళ్ళ సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు చూసినట్లయితే ముఖ్యంగా పాదాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం, అంటే డస్ట్ అనేది ఎక్కువగా పేరుకుపోవడం వల్ల కూడా కొందరిలో ఈ పాదాల పగుళ్ళ సమస్య అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఎప్పటికీ నీళ్ళల్లో ఉండడం వల్ల కూడా, పాదాలు ఎక్కువసేపు వాటర్లో నానిపోవడం వల్ల కూడా ఈ సమస్యను చూడవలసి వస్తుంటుంది. అలాగే కొన్ని రకాల స్కిన్ సంబంధించిన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ యొక్క పాదాల పగుళ్ళ సమస్యను చూస్తుంటాం. ఇలాంటి కొన్ని ప్రధాన కారణాలు ఈ కాళ్ళ పగుళ్ళ సమస్యకు కారణమవుతుంటాయి. ఈ యొక్క కాళ్ళ పగుళ్ళ సమస్యను ఎదుర్కొనేటప్పుడు కొన్ని ప్రధాన లక్షణాలు చూసినట్లయితే ముఖ్యంగా పాదాలపై పగులు అనేటివి ఎక్కువగా రావడం, అవి చాలా డీప్గా ఉండడం, వాటి నుండి కొన్ని సందర్భాల్లో రక్తం కూడా రావడం, మరికొన్ని సందర్భాల్లో ఆ పగుల నుంచి నీరు లాంటిది కూడా కారడం, కొన్ని సందర్భాల్లో ఈ పగుళ్ళు పుండులా కూడా మారి చాలా అవస్థ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే దురద మంట అనేది ఎక్కువగా ఉండడం వల్ల నడక చాలా ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. ఎక్కువ దూరం నడవలేకపోవడం, కదలికలు అనేవి ఇబ్బందిగా మారడం అనేది ఈ సమస్యలో జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలు ఈ సమస్యలో చూస్తుంటాం. అలాగే ఈ యొక్క సమస్య నివారణకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులున్నాయి. ఈ యొక్క హోమియో వైద్యంలో మందుల ఎంపిక అనేది వ్యక్తి యొక్క లక్షణాలు, అలాగే వ్యాధి యొక్క లక్షణాలు, వ్యక్తి యొక్క అలవాట్లను కూడా దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఎంపిక చేసుకున్నప్పుడే మందులు కూడా సక్రమంగా పనిచేయడం అనేది జరుగుతుంటాయి. మొదటగా గ్రాఫైటిస్ అనే మందును చూసినట్లయితే ఈ మందు యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే వీరు లావుశీరతత్వాన్ని కలిగి ఉంటారు, అలాగే వీరు మలబద్ధకం సమస్య కూడా బాధపడడం చూడవచ్చును. ముఖ్యంగా ఈ పగుళ్ళు అనేటివి చాలా డెప్త్గా ఉండి ఎక్కువగా ఈ పగుళ్ళ నుండి నీరు లాంటి స్రావాలు కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ పగుళ్ళ నుండి రక్తం కూడా రావడం అనేది వీరిలో గమనించవచ్చును. ఎవరైతే పాదాల పగుళ్ళ సమస్యతో పాటు ఒబేసిటీ కూడా కలిగి ఉండి మలబద్ధకం సమస్య కూడా ఎదుర్కొంటున్న సందర్భాల్లో ఈ యొక్క గ్రాఫైటిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి శరీరం మడతలు పడే భాగంలో ఎక్కువగా స్కిన్ సమస్యలను ఎదుర్కోవడం కూడా వీరిలో గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు గ్రాఫైటిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే పగుళ్ళ పైన కూడా గ్రాఫైటిస్ అనే ఆయింట్మెంట్ను కూడా వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. గ్రాఫైటిస్ అనే మందును పొటెన్సీ రూపంలో వేసుకుంటూ పైపూతగా గ్రాఫైటిస్ అనే ఆయింట్మెంట్ కూడా వాడుకున్నప్పుడు చాలా మంచి ఫలితం అనేది వస్తుంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు పెట్రోలియం. ఈ మందు కూడా పాదాల పగుల సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా వీరికి స్కిన్ అనేది చాలా డ్రైగా ఉండి ఎండిపోయినట్లుగా ఉంటుంది. అలాగే చర్మం కూడా చాలా మందంగా ఉండి ఈ పగుళ్ళు అనేటివి చాలా లోతుగా ఉంటాయి. అలాగే పాదాల పగుళ్ళ నుండి రక్తం రావడం, దురద మంట అనేది ఎక్కువగా ఉండి నడక చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో పెట్రోలియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ మందును పొటెన్సీ రూపంలో వాడుకుంటూ పైపూతగా కూడా పెట్రోలియం ఆయింట్మెంట్ను వాడుకోవడం వల్ల కూడా చాలా వరకు ఈ పాదాల పగుళ్ళ సమస్య నుండి నివారణ పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు ఆర్సెనిక్ మాల్బం. వీరు మానసికంగా చాలా ఆందోళన, అస్థిమితంతో కూడి ఉంటారు. అలాగే ఈ పగుళ్ళ బాధ అనేది రాత్రి వేళల్లో కానీ లేదంటే మిట్ట మధ్యాహ్నం కానీ ఎక్కువ అవటం గమనించవచ్చును. కాలు పాదం చుట్టూ పగుళ్ళు ఏర్పడి తీవ్రమైన ఇబ్బందికి గురవుతున్నప్పుడు ఈ యొక్క ఆర్సెనిక్ మాల్బం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క మందు లైకోపోడియం. ఈ మందు పాదాల పగుళ్ళు అనేటివి కాలు వెనుక భాగంలో ఎక్కువగా ఉన్న సందర్భంలో ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరు గ్యాస్ట్రిక్ సమస్యతో కూడా బాధపడడం గమనించవచ్చును. ఎప్పటికీ వీరు పొట్ట ఉబ్బినట్లుగా ఉండి
అలాగే గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఎక్కువగా బాధపడుతున్నప్పుడు ఈ యొక్క లైకోపోడియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి బాధలు అనేటివి సాయంకాలం వేళల్లో ఎక్కువగా గమనించవచ్చును. ఎవరికైతే పాదాల పగులు లాంటివి కాలు వెనుక భాగంలో ఉంటాయో వారికి ఈ మందు అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా చాలా రకాల మందులు హోమియో వైద్యంలో ఉంటాయి. మందుల ఎంపిక అనేది లక్షణాల ఆధారంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మందును సక్రమంగా ఎంపిక అనేది జరుగుతుందో అప్పుడే మందులు కూడా చాలా బాగా పనిచేస్తుంటాయి. ఏదైతే మందును ఎంచుకుంటామో ఆ మందును 200 potencyలో ఉదయం ఒక డోసు సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 4-5 వారాల పాటు వాడవలసి ఉంటుంది. సమస్య తీవ్రంగా బాధిస్తున్నప్పుడు 30 potencyలో ఉదయం ఒక డోసు సాయంత్రం ఒక డోసు ప్రతిరోజు 1 వారం పాటు వాడుకోవాల్సి ఉంటుంది. సమస్య దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు మాత్రం 200 potencyలో వారానికి 1 రోజు మందును వాడుకోవాలి. అలాగే సమస్య అనేది తాత్కాలికంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎంచుకున్న మందును రోజుకు 2-3 సార్లు 1 వారం పాటు వాడవలసి ఉంటుంది. హోమియోపతి మందుల ఎంపిక అనేది లక్షణాలను ఆధారంగా చేసుకొని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మందును సరిగా ఎంపిక చేసుకుంటామో అప్పుడే మందు అనేది సరిగా పనిచేస్తుంటుంది. ఒకవేళ మందు ఎంపిక రానప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకున్నట్లయితే చాలా వరకు ఈ పాదాల పగుల సమస్య నుండి త్వరగా విముక్తి పొందవచ్చును. అలాగే మందులు వాడడం ఎంత ముఖ్యమో జాగ్రత్తలు కూడా తీసుకోవడం అంతే ముఖ్యంగా భావించాలి. పాదాల పగుల సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు సాయంత్రం వేళల్లో గోరువెచ్చని నీటితో పాదాలను కడుక్కున్న తర్వాతనే ఆయింట్మెంట్స్ను వాడుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో దొరికే రకరకాల ఆయింట్మెంట్స్ను తెచ్చి వాడకుండా డాక్టర్ సలహా మేరకు ఎంపిక చేసుకున్న ఆయింట్మెంట్స్నే వాడుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా హోమియోపతి వైద్యంలో క్యాలెండోలా ఆయింట్మెంటు, అలాగే గ్రాఫైటిస్ ఆయింట్మెంటు, అలాగే పెట్రోలియం అనే ఆయింట్మెంట్స్ అనేటివి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ యొక్క ఆయింట్మెంట్స్ను కాళ్ళు శుభ్రంగా చేసుకున్న తర్వాతనే వాడుకోవాల్సి ఉంటుంది. ఇలా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడుకున్నట్లయితే చాలా వరకు ఈ సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.